ఈరోజైతే మీ అందరితో ఒక ముఖ్యమైన వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ఫిబ్రవరి 16వ తారీఖున రథసప్తమి ఉంది కదా, ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఆ పూజ చేసుకోవటానికి చిక్కుడుకాయలతో రథం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. చాలా తేలికగా రథం ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా 7 చిక్కుడుకాయలు తీసుకోవాలి. 7 చిక్కుడుకాయలే ఎందుకు తీసుకోవాలి అంటే, సూర్యదేవుని రథానికి 7 గుర్రాలు ఉంటాయి కాబట్టి వాటి ప్రతీకగా 7 చిక్కుడుకాయలు తీసుకుంటాము. ఆ చిక్కుడుకాయలని వీడియోలో చూపిస్తున్న విధంగా అమర్చుకోవాలి. టూత్పిక్ స్టిక్స్తో కానీ లేకపోతే చిపిరి పుల్లలతో కానీ ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత, మీరు పూజకి పళ్ళాలు వాడుతూ ఉంటారు కదా, అందులో ఇత్తడి పళ్ళాలు కానీ వెండి పళ్ళాలు కానీ 1 పళ్ళెం తీసుకొని వాటికి 7 గంధపు బొట్లు 7 కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. బొట్లు కూడా పెట్టుకున్న తర్వాత జిల్లేడి ఆకులు 7 ఆకులు తీసుకోవాలి. వాటిని కూడా ఒకదాని పక్కన ఒకటి పేర్చుకోవాలి. ఈ జిల్లేడి ఆకుల్ని మనం ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత పసుపు నీళ్ళల్లో బాగా కడిగి పక్కన పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా జిల్లేడి ఆకులు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చిక్కుడు రథాన్ని కూడా ఈ జిల్లేడి ఆకుల మీద పెట్టుకోవాలి. ఈ రథానికి కూడా 7 గంధపు బొట్లు 7 కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా గంధపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత, మీ దగ్గర ఉన్న ఎరుపు రంగు పూలు, గులాబీ పూలు కానీ మందార పూలు కానీ ఏవి మీకు అందుబాటుగా ఉంటే ఆ పూలను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఎరుపు రంగే ఎందుకంటే సూర్యభగవానుడికి ఎక్కువగా ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పూలు, ఎరుపు రంగు అక్షంతలతో సూర్యదేవునికి పూజ చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉంటూ మన మనసులో ఆదిత్య హృదయం పఠించుకుంటూ భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా అయితే మనం చాలా సులువుగా రథం తయారు చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో ఇన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.